ఎప్పుడు చూడనిది, దేశంలో కూడా ఎక్కడ జరగనిది. ప్రతి 2000 జనాభాకు 10 నుంచి 12 మందికి కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం. దాని అర్థం ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలు మన ప్రతి గ్రామంలోకి తీసుకుని రావడం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థలోకి మార్పు తీసుకొని వచ్చే విధంగా, పరిపాలన అన్నది ప్రతి గడపకు తీసుకొని పోయే విధంగా, పరిపాలనలో అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేయాలి అనే తపనతో, వివక్షకు ఎక్కడా కూడా తావు ఉండకూడదు అన్న ఆరాటంతో చేసిన ప్రయత్నం ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ 4 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఉండదేమో, ఒక మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్ప. అక్షరాల ఒక్క ఇదే జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లానే తీసుకుంటే దాదాపుగా 1271 గ్రామ సచివాలయాలు, పట్టణ సచివాలయాలతో కలుపుకుంటే 1587 సచివాలయాలలో అక్షరాల 13,640 మంది ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వచ్చాయి అంటే ఇది ఒక్క కొత్త రికార్డ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లను చూసుకుంటే మరో 30,558 ఉద్యోగాలు ఈ జిల్లాలో. అక్షరాల రెండు కలిపితే ఈ ఒక్క జిల్లాలోనే ఈ 4 నెలల కాలంలోనే 44,198 ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే ఇది ఒక రికార్డు, ఒక చరిత్ర అని చెప్పి కూడా గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఈ గ్రామ సచివాలయాలలో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి